ప్రోగ్రాములు వారి దిక్కు కార్యాలు చేసే దేవుడని యేసుక్రీస్తు ప్రభువు వారు మన పగిలారే ఎవరు కూడా చూడలేదు. మనసునందు విశ్వసిస్తూ ఉన్నాము, నమ్ముతూ ఉన్నాము. కనుకనే ఈరోజు ప్రపంచంలో అనేక మంది యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసిస్తూ ఉన్నారు. అందుకనే విశ్వాసం నుంచి ప్రతి వాడు ఎవరి అంటే ఆయన విశ్వాసం నుంచి వాడు చనిపోయాడు హల్లెలూయా. ఒకవేళ శారీరకంగా చనిపోచ్చాము కానీ ఆధ్యాత్మికంగా చనిపోవడానికి అవకాశం ఇవ్వకూడదు. అందుకనే కొద్దిగా ఓపు తెచ్చుకున్నాను. పాస్టర్ గారు నాకు ఏం చేస్తా నాకు తెలియదు, వేడికి లేదు పాల్గొట్టి అర్జెంటుగా నాకు కొద్దిగా రెడీ చేయని చెప్పి అడ్వాన్స్ చేసుకొని ఉండేవంటి ద్వారా ఇంతాలు చేసేది సార్. దేవుడి స్తోత్రం, మీ ప్రార్థన బలం చాలా గొప్పది. మీరందరూ ప్రార్థించే రీతిగా దేవుడు నాకు కొద్ది పాటు స్వస్థత ఇచ్చాడు. కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్తాం. చూడండి బైబిల్ గ్రంథం నుంచి 53 యెషయా గ్రంథము 53వ అధ్యాయం ఏదైతే ఉంది అధ్యాయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆపాదిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితాన్ని 53వ అధ్యాయం యెషయా గ్రంథం నుంచి ఆపాదిస్తూ ఉంటాము. అందుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 3వ వచనము అంటాడు, అతడు తృణీకరింపబడిన వాడు కనుక చదవడం తృణీకరింపబడిన వాడును ఆయను వ్యసనాక్రాంతుడును వ్యాధులు అనుభవించేవాడును మనుషులు చూడనల్లని వాడును అతడు తృణీకారము చాలు. ఇక్కడ ఈ వాక్య భాగమును జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు తృణీకారము అనేది ఎంత భయంకరమైనదో చాలా కుటుంబాల్లో ఇండివిజువల్గా మనందరం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అనుభవించి ఉండొచ్చు. ఒక వ్యక్తి ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తన తోటి స్నేహితుడుతో పాటుగా వెళ్ళినప్పుడు తను అంగీకరించబడి ఈతను రిజెక్ట్ చేయబడినప్పుడు ఆ తృణీకరణం ఎలా ఉంటుందో ఆ వేదన చాలా ఘోరంగా ఉంటుంది. లేదా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ముఖం మీద ఈ అబ్బాయి నాకు నచ్చలేదు అన్నది అనుకోండి, ఆ తృణీకారం అది ఎంత భయంకరంగా ఉంటుందో. మేము షార్ట్కి వెళ్ళిన తర్వాత మేము ఫోన్ చేస్తా ఉండే చెప్పడం వేరు, ముఖం మీద ఈ అబ్బాయి నాకు నచ్చలేదు అంటే ఇంకా లైఫ్లో మళ్ళీ రెండోసారి పెళ్లి చూపులకు వెళ్దామంటే నేను రాను అంటాడు సర్వసాధ. అంటే రిజెక్ట్ చేయడం అనేది చాలా భయంకరమైనది. అంటే తృణీకారం అనేది ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని తలకుండ చేస్తూ ఉంది. అంటే ఆ వ్యక్తి ఎలాంటి నిర్ణయాలను అంటే నిర్ణయం తీసుకునేటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే ఇక నా లైఫ్లో నేను ఈ పని చెయ్యను అనేటువంటి ఆలోచనలోకి వచ్చేస్తాడు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు కూర్చున్నటువంటి పాతి నిబంధన కాలంలో 700 సంవత్సరాలకు పూర్వమే అంటే క్రీస్తుకు పూర్వమే ఈ ప్రవచనం యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నడవడిక ఈ లోకంలోకి క్రీస్తు వచ్చిన తర్వాత యేసు ప్రభు వారిని ఎలా ఆపాదిస్తున్నారు అంటే ఎలా ఆపాదిస్తూ ఉన్నారో ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారో ప్రవక్త ప్రవచనాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకి ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆయన రిజెక్ట్ చేయబడి అంటే తృణీకారము పొందినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువు వారి లోకములో ఉన్నాడు అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. పిల్లల మన జీవితంలో చాలా సందర్భాల్లో ముఖ్యంగా కొద్ది సెన్సిటివ్ మనసు కలిగిన వారు ఏం చేస్తారంటే ఎవరైనా ఒక మాట అనగానే వెంటనే వారి భక్తులో కావచ్చు లేదంటే వారు ఏదైనా చేసే పనిలో కావచ్చు లేదంటే వారు ఏదైనా ప్రిపరేషన్లో ఉంటారు కొన్ని కొన్ని ఇంపార్టెంట్స్ పనిలో మేము చేయగలము అని సడన్ గా ముందుకు వచ్చినప్పుడు ఎవరైనా డిస్కరేజ్ చేస్తారు నీకు రాదు అనగానే వెంటనే ఈ సెన్సిటివ్ మనసు ఎవరైతే ఉన్నారో సుఖితమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు వెంటనే డ్రాప్ అయిపోతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలుగా దేవుడు మనకు అది నేర్పించలేదు. యేసుక్రీస్తు పరమల వారు మనకి ఎందుకు మాదిరికరంగా ఉన్నారు అని అంటే ఈ ఇలాంటి సందర్భాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు ప్రభు వారు పొందినటువంటి శ్రమలు మన జీవితంలో ఎన్నడూ కూడా పొందుకోలేదు. మేము చిన్న చిన్న ఇన్సిడెంట్ అంటే చిన్న చిన్న సంఘటనలు మన బ్రతుకులోకి రావచ్చు కానీ అంత భయంకరమైనటువంటి సంఘటనలు ఏమి కూడా మన మీదకి రాలేదు అని దేవుని సేవకులకు తెలియజేస్తూ ఉన్నా. ఒక భార్య ఒక తల్లిగారు యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకుంది, ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. అయితే ఒకరోజు తన భర్త వచ్చినాడు, ఎప్పుడు తిడుతూ ఉన్నాడు. ఏ భక్తి చేస్తూ ఉన్నా ఎప్పుడు దేవుడు దేవుడు అని అంటావు అని అంటే లేదంటే యేసుక్రీస్తు ప్రభుల వారి నిజమైన దేవుడు అండి అని అంటే ఆమెను పరీక్షించడానికి సరే నీ దేవుడు ఎంత గొప్పడో నేను చూస్తాను అని పదే పదే తనని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ భార్య విశ్వాసం విడిచిపెట్టకుండా
అలాగే ప్రార్థన పూర్వక దేవుని సన్నిధిలో కనిపెడుతుంది. కనిపెడుతున్నప్పుడు ఒకరోజు తను పని ఎలాగైనా చెప్పాలి, దేవుడు నన్ను ఇబ్బంది పెడుతుందని బీరువా దగ్గరికి వెళ్ళి లాక్ రూపం చేసి అందులో ఉన్నటువంటి ఒక ఉంగరాన్ని తీసుకుని వెళ్ళి ఆ దగ్గరలో ఉన్నటువంటి నదులోకి విసిరేసాడట. నదులోకి విసిరేసిన తర్వాత వచ్చి నార్మల్గా తను భర్త చేసుకుంటూ ఉన్నాడు. అమ్మే నాకు ఈరోజు నువ్వు ఏదైనా ఇష్టమైంది వండుతావా అంటే సరే అంటూ వండుతాను లేదు అనేసింది, పట్టించుకోలేదు. సరే ఆమె తన పని తను చేసుకుంటూ ఉంది. అయితే లోపు భోజనానికి వచ్చాడు. చక్కగా భోజనం పెట్టమంటే భోజనం పెడితే చక్కగా సమృద్ధిని తెలిసి పడుకున్నాడు. ఏంటి వండిందని అంటే సరేలే అని చెప్పేసి ఆ వీధులు అంట మనకు వస్తారు కదా అలా చేపలు అమ్ముకోవడానికి ఒక ఆవిడ వచ్చిందట. అలాగే చేపలు తీసుకున్నది శుభ్రంగా ఆ వండింది పెట్టింది తీసి పడుకున్నాడు. సాయంత్రం వచ్చి అన్నాడు బీరువాల ఉంగరం ఉంది కదా తీసుకురా అన్నాడట. తీసుకురానంటే ఉంగరం తీసుకొచ్చి తన ముందు పెట్టిందట. ఉంగరం ఎక్కడ తీయాలంటే ఆయనకి వెంటనే ఆవిడ తన భార్య చూడగానే వెలుగు వణుకొస్తుందట. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఉంగరం తీసుకుని ఎక్కడ పండిస్తాడు, ఎక్కడో నదులు విసిరిస్తాడు. నదులు విసిరిన ఉంగరం తీసుకొని పట్టుకుని ఇప్పుడు గడగడలాడుతూ వణుకుని పరిగెత్తుకుని వస్తుంది. ఎవరు ఉంగరం కనపడలేదు అంటుంది. ఖచ్చితంగా తనకి ఈరోజు అయిపోతుంటే తన దేవుడైనా ఉండాలి లేకపోతే నేనైనా ఉండాలి అనుకున్నాడు. సరిగ్గా ఉంగరం తీసుకొని తన ముందు పెట్టగానే అప్పుడు అడుగుతున్నాడు ఈ ఉంగరం నీకు ఎక్కడ వచ్చింది అని అంటే అంటే విడిచిపెట్టలేనటువంటి విశ్వాసం. ఈరోజు మన జీవితంలో ఎవరైనా ఒక చిన్న మాట అనగానే వెంటనే సున్నితమైనటువంటి మనస్తత్వ ఎవరు కూడా హార్డ్గా ఉన్నవారు కాదు, కానీ ఆ సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి మనము కొన్ని సందర్భాలలో తృణీకారం రాగానే వెంటనే భక్తిలో విశ్వాసంలో ఆ నిత్య జీవితం అనుకున్నటువంటి ఆ చాలా చిన్న జీవితం ఉన్న జీవితం చాలా చిన్నదే, కానీ ఆ చిన్న జీవితంలో కూడా ఎన్ని తగాదాలు ఎన్ని గొడవలు ఎన్ని విభేదాలు మహా అయితే ఈరోజు చూసినట్టు కొట్టాడో పోతాడో కూడా గ్యారెంటీ లేదు. కానీ చిన్న చిన్న సత్త చిన్న చిన్న ఇష్యూస్ దగ్గర మొక్కలు చూసుకోలేనటువంటి బంధాలు. ఒకవేళ మీరు ఎప్పుడైనా గమనించట్లేదో చాలా సందర్భాలు నాకు చాలా ఇష్టం అలాంటి విషయాలు. ఎవరైనా చనిపోతే దూరం అబ్జర్వ్ చేస్తుంటారు అందరినీ బతుకున్నన్ని రోజులు పిలుచుకోరు, కానీ చచ్చిపోయిన తర్వాత మాత్రం ఏం చేస్తారు తెలుసా, ఒరికెళ్ళి అదిష్టం కదా, ఒళ్ళు నీకు ఇల్లు ఇదిష్టం కదరా, నువ్వు అడిగావు కదా, ఎన్నిసార్లు చెప్పావో నాకు అని మాట్లాడే అంటే పరిస్థితులు ఉండవు. కానీ చనిపోయిన తర్వాత ఏమంటారు, నీకు అది ఇష్టం కదా అంటారు. అప్పుడు తెచ్చుకొచ్చి అంటే ఆయన ఎలాగా అడగడు కాబట్టి. అంటే మనం ఎందుకు బ్రతుకున్నప్పుడే బంధాలను పాడు చేసుకోవాలి, ఎందుకు బ్రతుకున్నప్పుడే ఆధ్యాత్మిక జీవితంలో పడిపోవాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని అనేక సందర్భాల్లో తృణీకరించారు. డైరెక్ట్ గా వ్యభిచార స్త్రీకి పుట్టావు అన్నారు. నీ తల్లికి భర్త ఎవరు, అసలు నువ్వు ఎవరికి పుట్టావు అని అంటే ఈరోజు ఎవరినైనా వెళ్ళి నన్నే ఒకవేళ ఎవరైనా వచ్చి మీ నాన్న ఎవరంటే స్వయంస్వా అని అంటాను. అలా కాకుండా తండ్రి లేనటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి ఆ కుమార్తె సహోదరి దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఆ బిడ్డ ఎవరైనా అనాథ పిల్లల దగ్గరికి వెళ్ళి నీ తండ్రి ఎవరో తెలియదు నీ తల్లి ఎవరో తెలియదు అని అంటే ఆ హృదయ వ్యాధి ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. యేసుప్రభు వారు తృణీకారం ఉంటాడు, అసహించుకున్నారు, ఏ చేతులుచ్చుకున్నారు. యేసుప్రభువుని ఎవరు కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించలేదు. ఒక తేలిక పాటి వ్యక్తిగా చూసేవారు, అయినప్పటికీ కూడా ప్రేమించాడు, ప్రేమను పంచాడు, అందరితో కలిసి ఉండడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మన జీవితంలో ఈ వాక్య భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మనం పరిచయం చేసుకుంటే 118 కీర్తన భాగంలో 22వ వచనం చదివితే అక్కడ ఒక చక్కటి మాట మనకు అర్థమవుతుంది. 22వ వచనం 23వ వచనం రాయి మూలకు ఏ రాయి అయిందట, అంటే ఎవరైతే వ్యభిచారి పుట్టావు, భర్త లేనటువంటి ఒక స్త్రీకి పుట్టావు, నీవెవరో ఏంటో నీ క్యారం అడ్రస్ ఏంటో తెలియదని ఎగతాళి చేయబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి రాయితో పోల్చబడ్డాడు. రాయా అంటే మనం అనుకుంటాం పేతురుకు సాదృశ్యంగా మనం కొనుక్కునే సందర్భాలు చూస్తాం, కానీ రాయ అనగానే బండ అనగానే ఎవరు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ధృవీకరించబడినటువంటి ఆ రాయ ఎవరు, యేసుక్రీస్తు ప్రభువు వారి ఆ రాయే ఈరోజు ప్రపంచానికి మూల స్తంభముగా నిలబడింది. అందుకనే తృణీకారం అనేది చాలా సందర్భాలలో మేబీ భర్త మిమ్మల్ని తృణీకరించవచ్చు, అమ్మను అందంగా లేవునా, నేను నీతో మాట్లాడాలనుకోవడలేదు, లేదా నీ భార్య నేను తృణీకరించవచ్చు, ఏమైనా నువ్వు సరిగ్గా లేవు అని. అంటే ఈ తృణీకారం అనేది మన బ్రతుకులని దగ్గర చేయాలే తప్ప ఖచ్చితంగా దూరం చేయకూడదు. ఎందుకు మాట మీకు తెలియజేస్తారంటే తృణీకరించబడుతూ ఉన్నారో, ఎవరైతే చిన్న చూపు చూడబడుతూ ఉన్నారో ఎవ్వరూ కూడా బాధపడవలసినటువంటి అవసరము
లేదు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తృణీకరించబడ్డారు ఆయనే అసహించుకోబడ్డాడు దైవులకు అధిపతి అన్నారు యేసు ప్రభువారు ఎవయ్యా భయం చిమ్ములు అనగానే దయ్యములకు అధిపతి దయ్యాలు పట్టుకునేవాడు వస్తున్నాడు దయ్యాలను వదిలించేవాడు వస్తూ ఉన్నాడు అని అంటే యేసు ప్రభువారు వారి వైపు చూసి నవ్వాడే తప్ప నన్ను ఎప్పుడు చూస్తారు మీరు దయ్యాలు పట్టుకునేవాడని అని ఎప్పుడైనా అడిగాడా అడగలేదు ఎందుకు యేసు ప్రభువారు అడగలేదు అంటే ఆయన అనుకున్నాడు ఇది నా పని నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను ఈరోజు నువ్వేమనుకోవాలంటే నేను నశించిపోతున్నాను కనుకే నన్ను రక్షించేవాడి దగ్గరికి వెళుతున్నాను ఎవడేమనుకుంటే నాకే హల్లెలూయా ఎవరేమనుకుంటే నాకు అనవసరం నా బ్రతుకుని రక్షించేవాడు నా దేవుడు ఆయన చెత్తకు నేను వెళ్ళినప్పుడు మరణ పడకలో ఉన్నప్పుడు నా జీవితంలో నా భర్త కానీ నా భార్య కానీ నా పిల్లలు కానీ లేదా నా బంధువులు నా స్నేహితులు నా కుటుంబము వైద్యులు ఎవరు నా దగ్గరికి రాలేదు ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు నా దగ్గరికి వచ్చి నన్ను వెలితట్టు లేపాడు కనుక ఆయన నాకు అడిగా హల్లెలూయా ఈరోజు తృణీకాలం అనేది మన జీవితంలో దీవెనకరమైన పరిస్థితుల్లోకి నడిపిస్తుంది యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు కదా ఇక్కడ దావీదు భక్తుడు అంటాడు తృణీకరించబడినటువంటి రాయి మూలకి తలరాయిగా నిలిచును అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అందుకే ఇక్కడ చూడండి యేసుక్రీస్తు ప్రభువు వారి లోకమునికి వచ్చింది ఎవరి కోసమో నన్న కోసమే వచ్చాడు ఆయన ఎవరి కోసమో వస్తే వాళ్ళు మాట్లాడుకునేవారేమో ప్రపంచంలో ఆయన అంటాడు నశించిన దానిని ఎవరు నశించిపోతూ ఉన్నారు మన ఆలోచనలు నశించిపోతూ ఉన్నాం మాటలు నశించిపోతూ ఉన్నాం నడవడికలు నశించిపోతూ ఉన్నాం మన యొక్క ప్రవర్తనలు నశించిపోతూ ఉన్నాం ఎందుకు విషయాలని నేను తెలియజేస్తానంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్న మన కడుపుకు తినే దాని ద్వారా ఏమవడం లేదు ఏ విధమైన నష్టం లేదు మన నోటి ద్వారా వచ్చే మాట వలనే దేవుడి రాజ్యానికి దూరం అయిపోతున్నామని యేసుప్రభువారు ఆయా సందర్భాలలో మాట్లాడినట్లుగా మార్కు సువార్త మనం చూడగలం గమనించండి యేసుప్రభువారు లోకానికి వచ్చింది మన కొరకి కాబట్టి ఆయన తృణీకరణ ఉందాడు నెక్స్ట్ ఎపిసోడ్కి రాసిన పత్రికలో చదవవసరం లేదు కానీ ఆయన మరణం పొందింది ఎవరి కోసము మన అపరాధముల చేతులు పాపముల చేతులు మనము చచ్చిన వారమే ఉన్నామన్నాడు ఆయన చచ్చిన వాడే అన్నాడు మనము చచ్చిన వారిగా ఉండగా మనలను బ్రతికించడానికి ఆయన లోకానికి వచ్చాడు హల్లెలూయా లోక సువార్త అంటాడు ఇదిగో సర్వలోకంలో ఉన్న ప్రజలందరికీ కలవు మహాసంతోషకరమైన సువార్త అంటే ఇప్పుడు ఎవరి కోసం వచ్చినట్లు మన కోసమే మన కోసం వచ్చిన వాడిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించే వారు తక్కువ అయ్యా నువ్వు సర్వలోకనాథుడు కదా అని ఆరాధించేవారు ఎంతమంది అని అంటే మందుకి చాలా తక్కువ ఒక 10% ఆరాధించేవారు ఉన్నారు ఆ తర్వాత ఆయన మృతి చెందిన తర్వాత ఆయన మరణాన్ని కోరుకునే వారు ఎక్కువ కనబడ్డారు ఆ తర్వాత పునరుద్ధానంలో కూడా యేసు ప్రభువు మాకు కాదులే ఈనాటికి కూడా రెండు సిద్ధాంతాలు ఉన్నాయి మరణించిన వాడు మరలా తిరిగి ఇంకొక జన్మెత్తుతాడని నమ్మేటువంటి ఒక తెగ ఉంది కొంతమంది ఉన్నారు ఏమంటారంటే ఇప్పుడే ఆ కుక్కను కాలుతో తన్నగర వచ్చే జన్మలో నువ్వు కుక్కగా పుడితే అది నిన్ను కాలుతో తడుతుంది అంటారు విన్నారు ఇప్పుడంటే కుక్కను కాలుతో తన్నకు వచ్చే జన్మలో నువ్వు ఎలా పడతావు కుక్కలా పుడితే అది మనిషిగా వారిని ఏం చేస్తుంది నిన్ను వస్తుంది అంటారు నిజానికి అది వాస్తవం బయట చెబుతూ ఉందా పునరుద్ధానం తప్ప ఇంకొక జన్మ లేదు మళ్ళా ఇంకొక జన్మ అంటూ ఉంటే నాకు తెలిసి ఒక పెద్ద డైరీ రాసుకొని చక్కగా అంచనాకి భూమి మీద ఎక్కడో దగ్గర లాకర్ తయారు చేసుకుంటారు ఈరోజు చంద్రబాబు వెళ్ళిన వాడు అలాంటి ప్రయోగం చేసేవాళ్ళు లేరా వచ్చి జన్మలో చూద్దాంలేని అలాంటి అదృష్టం లేదు మనిషి ఉన్నది ఒకటే జన్మ కానీ మరణాలు ఏంటి రెండు మరణాలు అంటే శారీరకమైనటువంటి మరణం ఒకటి ఆత్మీయానుసారమైన మరణం ఒకటి అయితే ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి తృణీకరించబడిన నీవు ఏ మాత్రము తక్కువ వాడివి కాదు తక్కువ దానివి కాదు కనుక దేవుని సన్నిధిలో ఎప్పుడైతే తృణీకరించబడుతూ ఉన్నావో అప్పుడు నీకు అర్థమవ్వాలి యేసుక్రీస్తు ప్రభువు వారికి నేను సమీపముగా ప్రయాణం చేస్తూ ఉన్నాను హల్లెలూయా దేవుడితో నేను సమీపంగా ప్రయాణం చేస్తూ ఉన్నాను కనుకనే అపవాదిగాడు అనేక ఆటంకాలను కలుగు చేస్తూ ఉన్నాడు హల్లెలూయా గమనించండి ఆయన వచ్చింది మన కోసమే మరణించింది మన కోసమే ఆయన పునరుద్ధారణగా వెళ్ళిపోయినప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు శిష్యులతో అంటాడు ఇదిగో నేను వెళ్ళి మీకు వేరొక ఆదరణకర్తను సత్య స్వరూపిక ఆత్మను నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను హల్లెలూయా అంటే మనల్ని విడిచిపెట్టడానికి ఆయనకి ఎన్నడూ కూడా ఇష్టము లేదు మనతో ఉండాలనేటువంటి మనతో నడవాలనేటువంటి కోరిక దేవునికి చాలా ఎక్కువ ఆనాడు ఆదామముల దగ్గర నుంచి మొదలుకొని ఈరోజు మన వరకు మన తరాలు పిల్లల వరకు కూడా దేవునికి ఉన్నటువంటి ఒకే ఒక కోరిక ఏంటంటే మనతో కలిసి జీవించాలి మనతో కలిసి నడవాలని దేవుని యొక్క ఉద్దేశం కనుక మన యొక్క ఉద్దేశాలు ఎలా ఉండాలి దేవుని యొక్క వాక్యం నచ్చుకున్న విషయాలు జ్ఞాపకం చేసుకుందాం చూడండి మొట్టమొదటిగా ఈ తృణీకారం గురించి మాట్లాడుకుంటే మొట్టమొదటిగా యవహన్సు వార్త 6:66 చదివితే
అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు ఇక్కడ యేసు ప్రభువారు అరవై వచనం చదివితే మనకు అర్థమవుతుంది ఆయన శిష్యుల్లో అనేకులు మాట ఉంది ఏ మాట చూడండి మనం ప్రతి మొదటి ఆదివారంలో ప్రభు రాత్రి భోజనం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మాట్లాడుకునేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు, ఆయన అంటారు కదా, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయకపోతే మీరు ఎక్కడికి వారసులు కాదు, నా రాజ్యానికి వారసులు కాదు అనే మాట యేసు ప్రభువు చెప్పడం మాత్రమే కాదు, ఇక్కడ అంత్యదిన ముందు మీకు నాతో పాదపంపులు ఉంటాయన్నటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతాం. 52వ వచనము, ఈయన తన శరీరమును ఎలాగ తిని నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము ఇవ్వగలవాడు. ఎవరు లేదంట, యేసుక్రీస్తు ప్రభు వారే. అంటే ప్రభురాత్రి భోజనం గురించి మాట్లాడుతూ ఉండగా కొంతమందికి డౌట్ వచ్చింది. ఎందుకు డౌట్ వచ్చింది అని అంటే, ఇది ఎందుకు వచ్చి ఇబ్బందికరంగా ఉంది కదా, అసలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మైండ్ సెట్ అర్థం కావడం లేదు, ఇది కొద్ది వెరైటీగా మాట్లాడుతూ ఉన్నాడు, కొద్ది కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంతవరకు యేసు ప్రభు వారు ఎలా ఉండేవారు అని అంటే, 12 మంది శిష్యులను తీసుకుని ఇలా వెళ్తున్నప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో పొలం గట్టు మీద వెళ్ళిపోతూ ఉన్నారు. పొలం బాగా పండితే శాస్త్రులు పనిచేసి సద్దుకేలకు పని ఏంటంటే, యేసు ప్రభు ఏం చేస్తూ ఉన్నారు, శిష్యులు ఏం చేస్తూ ఉన్నారు గమనించిన వారు పని, తప్పు దొరకనే పట్టుకోవాలి. ఇప్పుడు ఆకలికి తట్టుకోలేక శిష్యులు ఏం చేశారంటే వెన్నులు దుచ్చుకొని, ఆ వెన్నులు దుట్టు ఉంటే అప్ప దొరికారు అనగానే, ప్రభు ఈ శిష్యులు ఏం చేస్తారు చూడు, విశ్రాంతి దినము అంకా ఉపవాస దినము దినం ఉట్టుకోకూడదు కదా అని అంటే, ఆయన అన్నాడు అసలైనటువంటి వ్యక్తి దగ్గర ఉండగా, ఇప్పుడు పెళ్లి కుమారుడు దగ్గర ఉన్నప్పుడు పెళ్లి కూతురికి ఏం చింత, అవునా కదా. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి మీరు ఉపవాసం ఉన్నా ఉండకపోయిన పెద్ద తేడా లేదు, మీరు ఎలా ఉన్నారో నాకు కనబడుతుంది. హల్లెలూయా. అంటే నిజానికి వీళ్ళు అనుకున్నారు, వీళ్ళ దెబ్బ మీద అనుకోండి, అంటే తప్పు కదా, అలా చేయకూడదు కదా అంటాడేమో యేసు ప్రభు అనుకుంటే, ఇప్పుడు యేసు ప్రభు ఎవరికి సమాధానం చెప్తూ ఉన్నారు, శాస్త్రుడికి పరిశీలికి సద్దికేలకి చెబుతూ ఉన్నారు అది తప్పు కాదు అనగానే, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతారు తెలుసా, యేసు ప్రభు మనకోసం అంటే మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఆ ధైర్యము అలా వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఇప్పుడు బల్లారాధన దగ్గరికి వచ్చినప్పుడు అంటారు, ఎవరు నా శరీరమును తింటాడు రక్తమును పానము చేస్తాడు వాడు మాత్రమే దేవుని రాజ్యానికి వారసుడు అంటే, ఇన్ని రోజులు ఎరగేసుకుని వచ్చాడు ఇప్పుడు ఏమో కొంచెం కఠినంగా మాట్లాడుతున్నాడు అని. ఇప్పుడు చూడండి 66వ వచనం చదవండి, 66వ వచనం, అప్పటి నుండి ఇక్కడ ఈ నెంబర్ మీకు గుర్తించారు లేదు కానీ 6వ అధ్యాయము 66వ వచనం ఆ మధ్యలో ఆ పాయింట్ అది తీసేట కామా తీసేటు 666 666 అంటే ఏంటి, దేనికి సాదృశ్యము, సాతాను గడికి సాదృశ్యం అంటారు కదా. ఇప్పుడు ఎవరికి ఎలాంటి డౌట్స్ వస్తాయి, అబ్బాబు గారికి డౌట్ పెట్టింది ఎవరు, ఇది నిజమా డౌట్ పెట్టింది ఎవరు, ఎవరు సాతాను గడి కదా. ఇప్పుడు శిష్యుల్లో కొంతమంది వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఎవరు, ఈరోజు చాలా మందిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక బలహీనత, ఆత్మీయానుసరణ బలహీనత ఏంటంటే, కొన్ని సందర్భాలలో నేను భక్తికి పనికిరాను, నేను ప్రార్థనకు పనికిరాను, నేను దేవుని రాజ్యానికి వారసుడిని కాను, వారసురాలు కాను, నాకు అనేక బలహీనతలు ఉన్నాయి, నాకు అనేక లోపాలు ఉన్నాయంటే, నీ లోపాలు సరిచేసేవాడు ఆయన, మనుషుని ఎవడు సరిచేయడానికి అని అంటే, ఈ లోకంలో ఒకడు పాపములను సరిచేయడానికి ఇంకొకటి అధికారము లేదు, చెప్పటం వరకు మాత్రమే తప్ప ఇంకొకరు పాపముల దగ్గరికి వెళ్ళి నీ పాపములు కడగబడును గాక అనే అధికారము మనుష్య కుమారుడు తప్ప భూమి మీద ఏ ఒక్కరికి అధికారము ఇవ్వబడలేదు. అందుకే నిశ్చుప్రవారు అంటారు చాలా సందర్భాల్లో, ఇప్పుడే నీ పరిమితులు పో అంటే వీళ్ళు అంటారు, అయ్యా ఆడి పాపాలు క్షమించడానికి నీకు ఏం అధికారం కలదని అంటే, భూమి మీద మనుష్య కుమారుడికి సర్వలోక పాపములు క్షమించగలిగే అధికారం ఆయనకి తప్ప ఇంకెవ్వరికి లేదు. హల్లెలూయా. అంటే వీళ్ళు గమనించాలి, ఎప్పుడైతే ఈ మాట విన్నారో వెంటనే
పేతురు వెనక తీసి మరి ఎన్నడను ఆయనను ఎంత దౌర్భాగ్యం చూడండి. ఎవరిని వెంబడింపలేదు, అసలు ఎవరిని వదులుకున్నారు, ఎవరిని వదులుకున్నారంటే సర్వలోకనాథుని వదులుకొని రేపు పొద్దున మరణం తర్వాత ఎవరి ముందుకు నిలబడాలి, ఆయన ముందు కదా. ఈరోజు దేవుని మందిరాన్ని కావచ్చు, దేవుని సన్నిధిని కావచ్చు, ఆయన వాక్యానుసారమైనటువంటి బ్రతుకుని కావచ్చు, ఆధ్యాత్మిక బలపడినటువంటి మనము కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితులు బట్టి ఏదైనా చిన్న సంఘటన జరిగితే మేబీ ఏదైనా కావచ్చు, ఏ సంఘటన అయినా కావచ్చు, అది మీ దేవుని నుండైనా కావచ్చు, ఇటువైపు నుంచి అయినా కావచ్చు, ఎప్పుడైతే మనం దేవుణ్ణి విడిచిపెట్టేస్తామో అది అపవాదిగాడు ఎలా తీసుకుంటే క్యాష్ చేసుకుంటాడట, పట్టుకుంటాడు, పట్టుకొని యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎప్పుడైతే మీరు తృణీకరించారో యేసు ప్రభు వారి దగ్గరికి మరలా ఎన్నడైనా వచ్చారా అని అంటే ఆయన అంటాడు మరి ఎన్నడను రాలేదు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇట్లా అంతవరకు యేసు ప్రభు దగ్గర స్వస్థతల కోసం వెంబడించిన వారు ఉన్నారు, ఇంటి కోసం వెంబడించిన వారు ఉన్నారు, ఆ తర్వాత అనేక రోగాలు పోతాయని వెంబడించిన వారు ఉన్నారు, లేదా అనేక సందర్భాల్లో యేసు ప్రభు సపోర్ట్ చేస్తారని వెంబడించిన వారు ఉన్నారు. ఎప్పుడైతే కఠినమైనటువంటి సందర్భం వచ్చిందో గద్దించగానే బుద్ధి చెప్పగానే ఏమొచ్చిందట, వెంటనే ఎప్పుడైనా బాగా మనము కొంతమంది అంటారు కదా కొడతామంటే, పెడతామంటే ఆశ, కొడతామంటే అంతే కదా, కొడతామంటే ఎవరు అంటారంటే మాట్లాడకూడదు అంటే కొడతా, పెడుతుంటే ఆశ కానీ కొడుతుంటే కొంచెం ఇబ్బంది కదా. అంటే యేసు ప్రభు ఎప్పుడు ఏం చేయాలా, చొప్పుగా సోపు పెట్టుకుంటూ కూర్చోవాలి, బెద్రు నువ్వు సోపురో, యోహాను నువ్వు సోపురో అంటే ఇప్పుడు ఎలా సోపు కొట్టుకుంటూ ఉంటే యేసు ప్రభు ఎలాంటోడు, ఎలాంటోడండి మంచోడు యేసు ప్రభు ఏమి అనడు. అంటే యేసు ప్రభు ఏం పర్లేదు బెద్రు నడుపుడు పక్కన కూర్చో, యోహాను నువ్వు నా ఎడ పక్కన కూర్చో, ఎలా కూర్చో పెట్టుకుంటూ ఉంటే ఇప్పుడు బెద్రుకి యోహానుకి యేసు ప్రభు ఎలాంటోడు, అబ్బా ఎంత మంచోడు యేసు ప్రభు. ఎప్పుడైతే పేతురు సదన పోనే వెనక అనగానే యేసు ప్రభుకి ఏమొచ్చింది, అంటే పేతురికి ఏమొచ్చింది, ఆయన ఎవరు నాకు తెలియదండి అన్నాడు. ఈరోజు మన భక్తి అలా ఉండకూడదు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏ ఇబ్బంది లేదా ఎటు నుంచి ఏ సమస్య వచ్చినా నువ్వు పట్టుకున్నది ఎవరిని అంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుని నామం అంగీకరించావు కనుక తృణీకాలములు ఇబ్బందులు శ్రమలు రాక మానవు వస్తాయి. కానీ యేసు ప్రభు వారిని విడిచిపెట్టేటువంటి ఆలోచన మన మనసులో రాకూడదు. ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు కొంచెం బాధ అనిపించింది, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో ఇంకెన్నడూ కూడా మరలా తిరిగి ఆయన వెంబడింపలేదు. అంటే కొంచెం 60 వచనం చదవండి, యోహాను సువార్త అదే 6 అధ్యాయం. ఇది కఠినమైన మాట, ఇది కఠినమైన మాట, కఠినంగా మాట్లాడితే ఉన్న మాట అంటే ఉనికి పడతారట, లేదా నువ్వు చెడ్డోడైపోతారట. ఇప్పుడు యేసు ప్రభు వారు బాగా సపోర్ట్ చేసినంత కాలం బాగానే ఉంది. ఎప్పుడైతే ఉన్న మాట మాట్లాడాడో అది కఠినమైన మాట కాబట్టి ఇది మేము పాటించలేము అని ఆయన శిష్యులు అని ఉంది అక్కడ 60 వచనంలో, లేదంటే అనేక జనాలను రాస్తుందా ఆయన శిష్యులలో అనేకులు హల్లెలూయా పిల్లలు జ్ఞాపకం చేసుకోవడం. మన జీవితాల్లో కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ఏ విధము చేతనైనా దేవుని వాక్యం మనల్ని గద్దిస్తున్నప్పుడు దేవునికి లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. ఎప్పుడైతే లోబడతామో మన జీవితాలు ఆయన చేతులకి అయితే అప్పగించుకున్నప్పుడు నిన్ను ఏ స్థితిలో దేవుడు నిలబెట్టాలో ఆ స్థితిలో దేవుడు ఖచ్చితంగా నిలబడతాడు. కొంచెం కఠినంగా ఉందని చెప్పేసి మనం వెనక్కి తిరిగితే మరి ఎన్నడూ వచ్చే అవకాశం ఉండదు. నేను 10 సార్లు ఒక మాట నా బ్రతుకు నేను ఆపాదించుకుంటాను. ఏ మాటనంటే ఒకవేళ చిన్న విషయంలో పడిపోతే ఒక దెయ్యం వెళ్ళి ఎన్ని దెయ్యాలు తీసుకుని వస్తుందట, మరి చట్టమైన 7 దెయ్యాలు తీసుకుని వస్తాయట. ఇప్పుడు పడిపోయిన దానికంటే మరి చట్ట స్థితిలోకి వెళ్ళిపోతాను, కనుక నన్ను నేను సరి చేసుకోవడానికి ఇష్టపడతాను. ఒకవేళ నా బ్రతుకుల్లో తప్పు దొరుకుతుంది అని ఆలోచన నా మనసులో రాగానే నాకు తెలియకుండానే భయం వేస్తాను. ఎందుకంటే మన దేవుడు వదిలే దేవుడు కాదు, మనుషుల వల్ల చూసి చూడగలిగా మనుషులు అయితే సార్ తప్పు అయిపోయింది సార్ అని అంటే ఐశోక్యమ్మా అంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు, అలాంటి వాడు కాదు. దాన్ని ఖచ్చితంగా రికార్డెడ్ అది పొందుపరచబడుతూ ఉంది, ప్రతి మాట లిఖితపూర్వకంగా భద్రపరుస్తాడే. మేము ఇప్పుడు నీకు కృపాకాలం కొనసాగుతుంది కనుక ఇప్పుడు ఏమి అనకపోవచ్చు, కానీ ప్రతిదానికి వాని వాని క్రియలు చొప్పున నా దగ్గర ఏముంది, మరి క్షమిస్తే జీతం ఎందుకు రాయాలి
అంటే వారు వారి ప్రియులు దేవుని దగ్గరికి ఎందుకు పొందుపరచబడాలంటే మనల్ని గురించినటువంటి సందేశము సమాచారం అంతా ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గర ఉన్న జీవ గ్రంథములు పొందుపరచబడి ఉంది. కనుక తృణీకారము పొందిన వెంటనే మనం మనుషుల ద్వారా కావచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో కుటుంబాల ద్వారా కావచ్చు, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, లేదా నీ జీవిత భాగస్వామి ద్వారా, ఎవరి ద్వారా తృణీకారం పొందినప్పుడు ఇక నేను ఎప్పుడు దేవుని మొక్క చూడటం, ప్రార్థన మందిరం వైపు వెళ్ళను, అసలు నాకు ప్రార్థన అంటే నాకు యేసు ప్రభువే వద్దు అని అంటే, ఇప్పుడు ఉన్నటువంటి శిష్యులు ఎవరైతే యేసు ప్రభువు తృణీకరించారో వాళ్ళ గుంపులో మనకి కూడా చేరవలసి వస్తుంది. చూడండి 69 వచనం చదవండి. అదే అధ్యాయము 67 వచనము. కాబట్టి యేసు ప్రభువు అడుగుతున్నారు, మిగిలినటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు ఒకసారి చూస్తారు. అబ్బాయి మీ సంగతి ఏంటి? మీరు ఏమన్నా అంటే నేను మిమ్మల్ని అడుగుతాను, మీ సంగతి ఏంటి? వాళ్ళు కొద్ది కఠిన అనిపించింది, కొద్ది ఇబ్బందికరంగా ఉంది, మీ సంగతి ఏంటి అని అడుగుతున్న యేసు ప్రభువు చూసి మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే చదవటమా? 12 మందిని అడుగుగా సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళదు? నిత్య జీవపు మాటలు గలవాడు. హల్లెలూయా! నిత్య జీవపు మాటలు కలిగినటువంటి దేవుడు గనక అయ్యా నిన్ను విడిచి ఎక్కడికి పరిగెత్తుకుని వెళ్ళలేము, ఆ గాజులు ఎక్కువ వెళ్ళి ఎక్కడున్నావు? అక్కడున్నావు. అంతరిక్షం పైకి వెళ్ళి అక్కడున్నావు. ప్రపంచ నిలబడిలో ఏ వైపు పారిపోయినా అక్కడ ఎవరున్నారు? మన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా! ఒక తండ్రి కూడా దొంగతనానికి వెళ్ళారండి. దొంగతనానికి వెళ్తే రేపు డోరు దగ్గర ఉంటే ఎవరైనా వస్తే చెప్పు అని చెప్పేసి కొడుకుని అక్కడ నిలబెట్టేసి తండ్రి లోపలికి ఇల్లంతా సక్క పెడుతున్నాడు. సూపర్ ఇల్లంతా సక్క పెడుతూ ఉంటే మొత్తం ఇల్లంతా అందులో విలువైన సామాన్లు మూట కట్టేశాడు. మూట కట్టేస్తే మెల్లిగల భుజానికి ఎత్తుకున్న టైం అడి అన్నాడు. అంటే ఏమైతున్నాడు? మూట తీసి పరిగెత్తుకుని డోరు దగ్గరికి వస్తే డాడీ చూస్తున్నాడు, డాడీ ఎవరు చూస్తున్నాడు అంటే చూడు అని చెప్పి ఇప్పుడు ఫోటోగా చూపించారట. అంటే ఆయన ఫోటో కదంటే డాడీ ఈ లోపలి ఎవరు చూసినా చూడకపోయినా యేసు ప్రభు చూస్తారు. నాకు నేనే సండే స్కూల్లో చెప్పానన్నాడు. అంటే చిన్నపిల్లలకు నేర్పించే పాఠాల్లో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మన నీతులు నేర్చుకోవచ్చు. అంటే మనం ఏ చోటు చేసినా ఎక్కడ చేసినా ఎవరు చూస్తున్నారు? ఆయన చూస్తున్నారు. ఇకనే పేతురు అంటాడు, నిత్య జీవపు మాటలు కలిగిన వాడవయ్యా, ఇట్టిన కొట్టిన గద్దించిన బుద్ధి చెప్పిన నిత్య జీవానికి నడిపించేటువంటి నాయకుడు నువ్వే, కాబట్టి నిన్నులు మేము ఎక్కడికి వెళ్ళలేము అని పేతురు తన తాను యేసుక్రీస్తు ప్రభువు వారికి అప్పగించుకున్నాడు. మిగిలిన వారు వెళ్ళిపోయారు. కఠినంగా ఉన్నవారు ఈ లోకంలో మన భక్తి ఒకవేళ అలా ఉంటే, మన భక్తి ఏదో మామూలుగా నామకార్థంగా చేసినటువంటి ప్రార్థన, నామకార్థంగా వెలగూచినటువంటి భక్తి ఏదైతే ఉందో అది కొన్ని దినాలకి ఏమవుతుంది? చల్లారిపోతుంది. కొన్ని దినాలకి ఆవులైపోతుంది. కొన్ని దినాలకి కనుమరుగైపోతుంది. అందుకనే అలాంటి భక్తి మన జీవితంలో ఉండకూడదు. కఠినమైనటువంటి ఆ భక్తి, కఠినమైనటువంటి ఆ పరిస్థితులు రాగానే మన నుంచి దూరం అయిపోతుంది. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఎవరు దూరం అయిపోయారు? ఆయన దగ్గర నుంచి కొంతమంది శిష్యులు. ఆయన ఎవరు ధృవీకరించారు? యేసుక్రీస్తు ప్రభువు వారిని ధృవీకరించినటువంటి శిష్యుల గురించి జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది అదే యోహాను సువార్త 7:47 వచనం చదవండి. యోహాను సువార్త 7:47 వచనం. అందుకు పరిశీలు మీరు కూడా మోసపోతిరా, మీరు కూడా మోసపోతిరా. అంటే పరిశీలు శాస్త్రులు సర్దుకే, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి గుంపు. మూడు కూడా ప్రత్యేకమైనటువంటి గుంపులు. వారికి సంబంధించినటువంటి చరిత్ర వేరే ఉంది. వీళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఫీల్ అవుతారంటే, మేము తత్వవేత్తలము, మేమెవరమి తత్వవేత్తలము, మేము జ్ఞానులము, మేము జ్ఞానమును బోధించేవారమే తప్ప జ్ఞానము నేర్చుకునేవారము కాదు అనేటువంటి గర్విష్ఠులు గుంపులో. ఇప్పుడు యోధా మత ప్రవిష్ఠులు ఎవరైతే ఉన్నారో యోధా మతంలో నుంచి వచ్చినటువంటి గుంపులో వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, కనీసము ఎవరిని కూడా ముఖం ఎత్తి చూడరు, ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు. ఒకవేళ మనం పొరపాటు మనకి ఎదురుపడి వందనాలండి అని అంటే తిరిగి మనం ముఖం వైపు చూస్తే మన పాపం వాళ్ళకి అంటుకుంటుందేమో అని కనీసం మనం ముఖం వైపు కూడా చూడరు. భూమి వైపు ఇలా పాదాలు అంటే వాళ్ళ కన్నులు ఎప్పుడు భూమి వైపు వెళ్ళిపోతారు. పట్టించుకొని ఎంత నిష్ఠా గరిష్ఠగా ఉంటారని అంటే
kanisum mana baru pun tak muslim su, ini pandu bersih kapur umum mengon mengenang tarikala, yudu lu, yang mana ini sastra lu berisi sendiri kalau naro, balikka baik kerengga, asli itu undang, yang pun baik pun cotan istibar, muslim su stream sendiri kalau muslim ini cotan anpun tarikani, yuda mata perbis lebar itu undang, yang mana pun cotan istibar, susu ni mentene mana papa baru bersih sendiri, anto baik kereng, yang tu swab lu tu berjuta nanti walu. Walau yang keswarta gedar, beliau wakar. Yuda matanai itu yang kepustakaan yang jadi nampulu. Walau korik luka ralus dalam mana nanti, ibuudu bandu-bandu nara dipun. Yudul bandu-bandu nte, bandu-bandu lo wakar dalupun nara nta. Beri bandu-bandu lo yang tempat di parlok nanti aru nanti, nene arupun nanti. Mungkin untuk topi topi tu yang kerap bawa lagi. Narkel ko vali, lepo ke tantri pun dia mana lalu pun de, aduh pun ada tera, mietro le awal parlok mana lalu pun de, nene valali, na pun dekiru boi na, ante, wakal pun dia, pakpol pun dia cepuru boi na, awal cepuru, baktulo, baikkar pun dia swarta pun dia main pun dia bakti jasta, anto baikkar pun dia awal cepuru, bidan awal tu guna baru, yoda, matam main pun cepuru pun dia bil, lelal kari nanti, darma sastra nanti kanto parto maga. Hantu partner kita, hantar tak jenis orang tu, bintang kita orang tu. Beralang tu barang dengan ni, yang baru apostle 20, Paul kita, zaman itu pada orang dengan ni, yang bising cerdik, bintang bising cerdik. Antek ni, antek ni, anak anak pandit tu, antek ni, macam mana lagi ni? Ini satu pustaka kalau Paul, Rai kita ni, antek ni, tanah, perhati letter lo, hati lo mandor na, lo orang 20 bising ni, ikut kan, by hand jenis tu rasa order, gold jenis tu rasa order tu, antek ni, macam mana dia letter tu kita, dalam ni ada macam ni letter tu. Barisan Yesus Kristus problem turunin kita satu, bahkan turunin kita cuma matra mereka tu, biar dengar pun cerita tu, miru boda, ya macam tu, anda amos segala memal logoda, mosa jessa da, anda tiga, memal logoda mai jessa da, matra pun tu, anda Yesus problem, ini ada yang kena ini, yang baru ini mai jessa da tiga Bible kita dalam logoda, yang baru ini pada post, cehi le, yang baru ini balapan tu cehi le tu, tak apa de, air cepat tu kete. Papa bunuh si, beri parangan nado. Ante, ilok, ilok sama dengan itu papa bunuh si beri parangan sebadi. Papa paksa, ye deh tu bodo. Kau sendal balan itu maruman sebodi. Papa paksa maaf na. Pada nanti, kantara besok perubahan ini, ini juga melihat tu diskiran dari kali. Lagi pun de, ini beri, yang kedua kita, air dekiran ini beri lupa tu pun ada apa? Yang kedua, yang baru, anjay istilah. Yesus perubahan berarti capuran keliru. Adikade, ini sastra level itu mana ro, percaya level itu mana ro. Yang baru itu Yesus perubahan ni, turunikin sah, komplain Yesus perubahan ni, asal luar life lo, apel balik dalam mana asal itu kelewat. Yesus perubahan apel balik dalam mana asal itu kelewat. Adikade, walau pun sahaja balik mana ro, Yesus perubahan apa yang salah pun, diskus lucu nampu masalah samada lucu nampu, ayah, emo, waste putih luar ro. Kadu, ane katina mana tu lemah te, abrane ini bersih, balik ni tegak cari ter religious tu, desu prabaru, amat ini, perindu boi ni tegak. Yang tak baik kalau memang tu ni tanpa bura ni tu, teling pun dah guna u, ane tegak, mat lah tu nanti balik coda kalau kita guna. Ati je, dan cara kita niir pun dah, bos punya lah. Apa waktu kita mana cium tu kalau yang lain tu mana mereka kista dente, ini saucilal prapte je istina, ini saucilal mandiran kena, ini saucilal samawas terlalu, ini erana beratur. Ane tu mesti, alam mana kepada itu alus macam tu, bentuknya mandi pun kau cerita tu, ini, ini, adi orang ini kita tiap hari macam tu, ni berjuta, ni jiwit minde, ni potong minde, ni budaya orang tu, bebas mau tu, ye di cara tu, ye di cara tu, ye di cara tu ni, yakna, cewel jodoh yang lagi, alaga, mana lepas tu cerita tu. Sakti kaad baikku, akar sih cukup terutar. Kepada ini, lu sastra lu mana, mihir pula, ane lugu pula masuk payah wa, ane perasni madre pula jadi macam tu. Bentuknya, yabar turuni Kristu bunau, Yesus Prabuan ni turuni Kristu bunau. Mulu di, cuma di, baru kemana mati suwarn, jadi aru adhiayu, mati suwarn tu, jadi aru adhiayu, padahal kau cerum. Apa dia? Panen mandi lau, apa dia tu? Iskari yati yoda. Radaane yang aku lihat itu beli, main ayam ni mik apa tinjau ni ada lah, nak kem itu rani baru ni ada. Soal, mudah tu. Iskari itu, yuda. Mukti, pertama di sisi lu Yesus Prabu turunin kincaru. Rendah tu, perisai lu Yesus Prabu turunin kincaru. Mudah tu, mudah nara saudara lu Yesus Prabu tu patikan nanti sih nanti di sisi lu. Yang baru, yuda, yuda anak aku menti. Yuda, Yuda kotor pun, asal Yuda yang kan ini mat mana benda kaya ni, akar gelip potong.
యూదా గోత్రం సమూహం అని ఆ తర్వాత యూదా వంశావళి ఎక్కడి నుండి వచ్చింది ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటాం. పేరుకు మంచి మీనింగ్ ఉంది. ఇవన్నీ పక్కన పెడితే అయ్యగారు ఎవరు అని అంటే ఒక బందిపూడి దొంగ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి. లక్షణాలన్నీ ఎలా ఉన్నాయి మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. ఫీల్ అవుతుంది ఇప్పుడు నేను చక్కగా టిప్టాప్ అని తక్కేసుకొని బైబిల్ పట్టుకొని అంటే నా ఉద్దేశం మంచిదే బైబిల్ పట్టుకొని ఒక ప్రాక్టీస్ ఆఫ్ పదికి మోకరించి ప్రార్థన చేస్తాను అనుకోండి, లేదంటే బ్రాంచ్ షాప్ దగ్గరికి వెళ్ళి అందరూ పక్కన కొనుక్కుంటారు సంఖ్యలో బైబిల్ పెట్టుకుని ఇలా నిల్చున్నాను అనుకోండి, నిల్చుని ప్రార్థన చేస్తాను కానీ దూరం నుంచి చూసాం అనుకో లేదా చుట్టుపక్కల ఎలా ఉంటుంది ఎలా ఉంటుందండి. నా ఉద్దేశం మంచిదే కానీ నేను వెళ్ళిన ప్లేసు మంచిది కాక అంటే నా ఉద్దేశం మంచిదే కానీ నేను వెళ్ళిన ప్లేస్ మంచిది కాదు అక్కడ ఎలా ఉంటుంది అంటే చూసే వాళ్ళకి ఇతని యొక్క ఆలోచన విధానాలు అన్నీ కూడా చెడ్డవి. ఈరోజు అపవాది గడికి ఎలా మలుచుకుంటాడనంటే ఒక అవకాశం చాలు, చిన్న అవకాశం యోధాన్ని అంటే వినియోగించుకోవడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు వారితో ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాడు. ఎన్నో అంటే కొన్ని రకాలైనటువంటి మెమరీస్ ఉన్నాయి యోధాకి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని 32 గంటలకు అమ్మేశాడు అంటే సింపుల్ గా తృణీకరిస్తాడు అంటే ఇతను నాకు అవసరం లేదు, ఇతని వల్ల నాకు ఏ ప్రయోజనము లేదు, ఉపయోగం లేదు అంటే ఆ రోజు యోధ వెంటనే అమ్మేస్తూ ఉండొచ్చు. కానీ ఈరోజు మనం దేనికి అమ్మేస్తున్నామో తెలుసా చెప్పండి, దేనికి అమ్మేస్తున్నాం? చాలా సందర్భాల్లో మన స్వప్రయోజనాల కోసం కొన్ని కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం నేనేమి అసలు నేనేం చేయలేదండి దేవుడి విషయంలో నేనే విషయంలో తప్పుకోలేదండి అంటే మన మాట ద్వారా అమ్మేస్తూ ఉన్నాం. అన్నిల దగ్గరికి వెళ్ళినప్పుడు లేదంటే మన సొంత సహోదరుల దగ్గర దేవుణ్ణి తృణప్రాయంలో ఎందుకు విధంగా మన మాటల్లోనే దేవుడు ఏం చేస్తూ ఉన్నాం? యోధ వెళ్ళి యేసు ప్రభు వారిని మీకు అప్పగిస్తారు నాకేమిస్తారు, నేను మీకు అప్పగిస్తానయ్యా నాకేమిస్తారు అని అంటే 32 నాణాలు ఇస్తాం, 32 నాణాలు ఇస్తాం అంటే నేను మీకు ఇస్తాను. జాగ్రత్త గమనించండి, నేను మీకు యేసు ప్రభు వారిని అప్పగిస్తాను మీరు నాకేమిస్తారు. ఈరోజు మనం ఏం చేస్తామంటే యేసు ప్రభు వారిని మీకు ఇస్తాము అని చెప్పగానే యేసు ప్రభుని నమ్ముకున్న మనమే ఏం చేస్తూ ఉన్నాం? మన మాటలో అమ్ముడుపోతూ ఉన్నాం, మన ప్రవర్తనలో అమ్ముడుపోతూ ఉన్నాం, మన భక్తి యొక్క అంటే మన బలహీనతలో అమ్ముడుపోతూ ఉన్నాం, ప్రార్థనకి దేవునికి వెళ్ళి అంటే వెనతిరుగుతూ ఉన్నాం, లోకం వైపు మన ముఖాన్ని పెడుతూ ఉన్నాం. యోధ ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? శాస్త్రుడికి పరిశీలికి అమ్మేయడానికి అడుగు తిరిగాడు. ఇప్పుడు ఆయన ఎలాగైతే తిరిగాడో మనకు కూడా మన సొంత ప్రయోజనాల కోసము ఆయన ఏదో ఆశించే కదా, ఆ డబ్బులతో తెచ్చుకున్నాడు ఏదో చేసుకున్నాడు అనుకున్నాడు. తర్వాత అనుకున్నాడు చిచ్చి ఇది నా బ్రతుకు కాదే, యేసుప్రభు 3000 సంవత్సరాలు ఎన్నో అనుభవాలు నేర్పించాడని ఆ తర్వాత పడేసి ఏడిస్తే ప్రయోజనం లేదు. మనకు కూడా చాలా సందర్భాల్లో అంత అయిపోయిన తర్వాత బాధపడుతూ ఉంటాం, దేవుడు తృణీకరిస్తూ ఉంటాం, అయ్యో దేవుడి సన్నిధానంలో నేను అలా చేస్తుండకపోతే బాగుండేది, లేదంటే నా కుటుంబంలో నా బ్రతుకు నేను అలా చేస్తుండకపోతే బాగుండేది, ఎందుకు అలా చేశాను, నేను ఎందుకు అలా మాట్లాడాను, ఎందుకు అలా ప్రవర్తించాను. 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. 1, యేసుప్రభు కొద్ది కఠినంగా మాట్లాడగానే దేవుని రాజ్యం మీకు రాదు ఇలా ప్రవర్తిస్తే అనగానే కొంతమంది వెళ్ళిపోయారు, ధృవీకరించి వెళ్ళిపోయారు శిష్యులే, కొంతమంది శిష్యులు ఎంతమంది అనేది ఆయన మీద కొంతమంది వెళ్ళిపోయారు. 2, పరిషేలు యేసుప్రభు ధృవీకరించారు, అయ్యా ఆయన దేవుడు ఏంటండి, యోధా గ్రంథాలు లేదా ధర్మశాస్త్రం ఏం చెబుతోంది, యెహోవా అనే దేవుడు యేసుప్రభు దేవుడు కాదు, ఆయన వడ్రగోరు కుమారుడు, ఆయన మీరు ఎలా మనుష్య కుమారుడు అంగీకరిస్తూ ఉన్నాడు, మనుష్య కుమారుడు రావడానికి టైం పడుతుంది, మీరెవరు, మీరు కూడా మోసపోయారా, మీరు పిచ్చోళ్ళగా ఉన్నారే అని ఈరోజు మనలో కూడా అలా అనేవారు ఉన్నారు. 3, యూదా 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నవాడే ఏం కాకుండా తృణప్రాయంలో అమ్మేశాడు, తృణీకరిస్తాడు, ఇది నాకు అవసరం లేదు. అందుకే చాలా కుటుంబాల్లో ఇక బంధాలు కలుపుకునే పరిస్థితి లేవు అనుకున్నప్పుడే ఎవరిని ఆవిడతో నాకు డివోర్స్ కావాలండి, ఎవరి ఆయనతో నాకు డివోర్స్ కావాలండి, మా అన్నతో నాకు సంబంధం లేదండి, మా అక్కతో నాకు సంబంధం లేదండి, ఎందుకంటే నా కుటుంబము ఇప్పుడు నేను ఆ ఇంటి పెట్టిలో ఎక్కనండి అంటే నేను అడుగుతాను ప్రశ్న, అందరికీ పరలోకాలు ఎన్నున్నాయి? ఒకటే పరలోకం, అందరికీ ఒకటే పరలోకం. బస్సులు అనుకోండి, మీ అన్న ఎక్కిన బస్సు నీకు నచ్చకపోతే ఆయన గొడవ ఉంది కాబట్టి ఇంకొక బస్సు ఎక్కవచ్చు. ఆ తర్వాత పరలోకం అంటూ ఉంటే ఒకటే ఉంది, మరి పరలోకం కావాలని ప్రాకులాడే మన జీవితాల్లో ఒకటే పరలోకం ఉన్నప్పుడు ఒకటే దేవుడు ఉన్నప్పుడు మరి ఎందుకు ఇన్ని విభేదాలు, ఎందుకు ఇన్ని పరిస్థితులను ఆలోచన చేస్తే
nakani pistad, naku nene sigu padta, nijame kada, kunu kunu sandarbhallo, naku edaina, naa family members tho gaani, ledha naku unnatuvanti kunu kunu paristhithulu batti edaina chinna manaspardha vaste, ante nannu nenu, nannu kandinchukuntanu, prabhu, nannu kshaminchayya, endukante oka roju nenu kachithanga, tanatho kalisi nee rajyamlo untanu. ఎంతమంది కొందరు నమ్మకం తనతో కలిసి నీ నీ రాజ్యములో ఉండాలి ఒకవేళ నేను తనతో సమాధానం పడకపోతే నేను నీ రాజ్యానికి వారసుడిని కాను అన్నడు ధృవీకరిస్తే నిన్ను నేను ధృవీకరించినట్టు దేవుడు అన్నండి పక్కనే ప్రేమించునున్నది దేవుణ్ణి ప్రేమిస్తావు నీ పక్కన ఉన్నటువంటి సహోదరుని ప్రేమించలేకపోతున్నావు సహోదరుని ప్రేమించలేకపోతున్నావు ఒకరికొకరు సరైన అవగాహనే లేదు ఇప్పుడు దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతున్నావు అంటే ఇప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్న మూడు గుంపులు అక్కడ శిష్యులు కావచ్చు లేదా పరిచయం కావచ్చు ఆ తర్వాత యోధ కావచ్చు ఒకరోజుకి ఆయన ముందుకి నిలబడాలి ఈరోజు మనకు కూడా దేవుడు అడుగుతూ ఉన్నాడు చిన్న చిన్న తృణీకరణలు వస్తూ ఉన్నాయి మంచిదే దేవుడికి స్తోత్రం చెప్పండి నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేయాలయ్యా నన్ను తృణీకరిస్తూ ఉన్నారా ఏం పర్వాలేదయ్యా నీ ఎంత వంటి తృణీకరించారు నేను ఎంత ఖచ్చితంగా వారిని దీవించి ప్రభువా ప్రార్థన చేయండి ఒకవేళ మీరు ఎవరైనా తృణీకరించవలసి వస్తే ఎప్పుడు కూడా అలాంటి పని చేయడానికి ఇష్టపడకండి దేవుడికి అప్పగించండి ప్రభువా ఇదిగో వారిని బట్టి మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాను ఆ కుమార్తెని కుమారుడిని ఎస్తానికి అప్పగించుకుంటున్నాడయ్యా తీర్పు తీర్చడానికి నేను యోగ్యుణ్ణి కాదు అనే పరిస్థితి అందుకనే ఇక్కడ 53:3 అంటాడు ఆయన తృణీకరింపబడిన వాడు మనుషుల చేతను మరి అక్కడ తృణీకరించబడిన వ్యసనాంతురాత్రులు ఇన్ని విధాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం అందరికంటే చూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం కొద్ది నిమిషాలు